ఈ కర్ఫ్యూ టైం ఉందో 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఎవరైనా సాధారణ ప్రజలు వచ్చి వాళ్ళు నచ్చింది కొనుక్కొని 12 నుంచి మళ్ళీ తెల్లవారుజాము 4 వరకు ఏదైతే కర్ఫ్యూ టైం ఉందో ప్రస్తుతం మనం పునమర్గట్ ఏరియాలో ఉన్నాము ఇక్కడ 12 అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఎవరైతే ఈ చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళు ఖాళీ చేయించడానికి మన కాళీదాస్ గారు లోకల్ ఎస్ఐ వచ్చి ఉన్నారు అండి ట్రాఫిక్ ఎస్ఐ గారు మీతో విశేషాలు సార్ నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏదైతే ఈ 12 గంటలకైతే 12 గంటలకు ఖాళీ చేయాల్సి ఉందో సార్ ఏ ప్రణాళిక మీద వీళ్ళు ఖాళీ చేయించగలుగుతున్నారు ఎందుకంటే పూర్ణ మార్కెట్ అంటే ఇది పూర్తిగా ఒక మాస్ ఏరియా పూర్ణ మార్కెట్ ఒక మాస్ ఏరియా ఇక్కడ జనాభా ఎక్కువగా నివసిస్తారు స్లమ్ ఏరియా పీపుల్స్ ఎక్కువ ఇక్కడ పూర్ణ మార్కెట్ రంగిరీజి వీధి కొల్లిపాకలు పండ వీధి ఉన్నాయి ఇవి చాలా స్లమ్ ఏరియాలు ఈ స్లమ్ ఏరియాలు కంట్రోల్ చేయడానికి కరోనా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెల్లవారు 6 గంటల నుండి 12 గంటల దాకా మార్కెట్ ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత మార్కెట్ అంటే షాపులన్నీ దగ్గరుండి కట్టిస్తున్నాం ఈ విధంగా అమలు చేస్తున్నాం తర్వాత 12 తర్వాత ఏ వాహనం రోడ్డు మీద కనబడినా సరే మేము 179 ఫైన్ జనరేట్ చేసుకుంటున్నాం 12 నుండి ఇక సాయంత్రం 8 క్లోజ్ అయిన దాకా మేము ఫైన్ జనరేట్ చేసుకుంటున్నాం ఎలా ఉంది సార్ మీకు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది వాళ్ళు మీకు సహకరించే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా మార్కెట్ కి వచ్చే వరకు మేము సాధ్యమైనంత వరకు మాస్క్ పెట్టుకోమంటున్నాం దాని కీప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నాం మనుషులు దూరం దూరంగా వెళ్ళమంటున్నాం అది మేము సాధ్యమైనంత వరకు చేస్తున్నాం ఇక్కడ పూర్ణ మార్కెట్ లో రద్దీ ఎక్కువ కాబట్టి కార్లు టూ వీలర్లోటి వ్యాలిడ్ చేస్తున్నాం ఆటోలు మాత్రం వ్యాలిడ్ చేయట్లేదు అప్పుడప్పుడు లోడ్ అది ఎక్కువ ఉందంటే ఒకటి రెండు ఆటోలు మాత్రం దగ్గరుండి పంపిస్తున్నాం ఓకే అది కాకుండా ఎవరైతే ఈ రూల్స్ వైలెన్స్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం రూల్స్ వైలేషన్స్ ఏమి అటు రూల్స్ వైలేషన్స్ ఏమి ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు చేస్తుంటారు మేము బండి మీద హెల్మెట్ లేకపోయినా మాస్క్ లేకపోయినా మేము 500 జనరేట్ చేస్తున్నాం టూ వీలర్ మీద కానీ కార్లో కానీ సార్ ప్రస్తుతానికి మీ గవర్నమెంట్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి మీకు ఎగ్జాక్ట్ గా గవర్నమెంట్ మార్కెటింగ్ తెల్లవారి 6 గంటల నుండి 12 గంటల దాకా ఓపెన్ చేసి అమ్ముకోమంది 12 తర్వాత షాపులన్నీ దగ్గరుండి కట్టించమంది మేము అదే విధంగా గవర్నమెంట్ షాపులన్నీ దగ్గరుండి కట్టిస్తున్నాం ఓకే మీరు ఈ విధంగా మా ప్రేక్షకులు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ 6 నుంచి 12 వరకు ఎవరైతే ఉన్నారో మిగతా 12 తర్వాత ఎవరైనా ఎమర్జెన్సీ కావాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏమైనా సహాయం చేసే పరిస్థితులు ఉన్నాయండి వాళ్ళు 12 తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా ఉంటుంటే మెడికల్ తాలూకా కాగితాలు ఏమైనా చూపెట్టాలి ఏమైనా ఎక్స్రే గిక్స్రే కాగితాలు ఏమైనా తాలూకు బంధువులు ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటే మేము వ్యాలిడ్ చేస్తున్నాం లేని పక్షంలో అది ఏ వాహనం ఉందంటే రిటర్న్ బ్యాక్ చేసి పంపించేస్తున్నాం ఫైన్ జనరేట్ చేస్తున్నాం అది ఎస్ఐ గారు మన కాళిదాస్ గారు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా 6 నుంచి 12 వరకు మాత్రం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేని పక్షంలో 6 నుంచి 12 వరకు స్వేచ్ఛగా తిరగవచ్చు సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి 12 గంటల నుంచి మళ్ళీ తెల్లారి 6 గంటల వరకు ఏదైతే ఈ కర్ఫ్యూ టైం ఉందో ఎమర్జెన్సీ టైంలో బయటికి రావాలంటే ఖచ్చితంగా మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రం పర్మిషన్ ఉంది బయటకు వచ్చే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కానివ్వండి స్కానింగ్ కానివ్వండి వాళ్ళు హ్యాపీగా అది చూపించి మాత్రం ఖచ్చితంగా తిరగొచ్చు అని చెప్పేసి కాళిదాస్ గారు చెప్పారు కదా వీడియో జర్నలిస్ట్ కిషోర్తో ఉదయ్ ఎస్క్యూబ్ హంగామా విశాఖపట్నం